रघुपति राघव राजा సేవాగ్రహం ఆశ్రమంలో బాపు కుటీ తర్వాత దానికి దగ్గరలో ఉన్నటువంటిది మరొక కుటీరం బా కుటీ. ఇది కస్తూర్బా గాంధీ గారు నివసించినటువంటి కుటీరం. మొదట్లో 1936లో సేవాగ్రహం ఆశ్రమాన్ని ప్రారంభించినప్పుడు ఆది నివాస్ అనే బిల్డింగ్ ఒకటే ఉండేది. దాంట్లోనే డే టైం ఆఫీస్ లాగా ఉండటం, రాత్రి కూడా అందరూ పడుకోవటం, మరి కస్తూర్బా గాంధీ గారు కూడాను అక్కడే పడుకునేవారు. అంచేత ఆడవాళ్లకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని కస్తూర్బా కోసం ప్రత్యేకంగా ఒక కుటీరం నిర్మించాలనేటువంటి నిర్ణయం తీసుకుని సేట్ జమీందాలాల్ బజాజ్ గారు గాంధీ గారి యొక్క అనుమతి తీసుకుని ఈ బా కుటీరని నిర్మించారు. ఎప్పుడైతే కస్తూర్బా గాంధీ గారు ఇక్కడ ఉండటం మొదలుపెట్టారో ఆశ్రమానికి వచ్చేటువంటి మహిళలు ఆవిడతో పాటు ఇక్కడే ఉండేవారు. అలాగా మహిళా కార్యక్రమాలకి, మహిళా సంఘటితకి, మహిళల యొక్క ఉద్యమాల్లో వాళ్ళు పాల్గొనేటువంటి దానికి, వాళ్ళని తయారు చేయడానికి, తర్ఫీది ఇవ్వటానికి ఈ బాకుటి ఎంతో ఉపయోగపడింది. మరి మహాత్మా గాంధీ గారి యొక్క సహధర్మచారిణి కస్తూర్బా గాంధీ గారు, గాంధీ గారికి వారికి వారి యొక్క 13వ ఏటనే వివాహమైంది. వారిద్దరికి అప్పుడు 13 సంవత్సరాల వయసు, ఇద్దరికీ కూడాను. అప్పటి నుంచి 1944లో ఆవిడ మరణించే వరకు గాంధీ గారికి చేదోడు వాదోడుగా ఉండటమే కాకుండా గాంధీ గారికి ఎంతో ఉత్సాహాన్ని, స్ఫూర్తిని కస్తూర్బా గాంధీ గారు ఇచ్చారు. అలాగే సత్యాగ్రహ స్పిరిట్ ఏదైతే గాంధీ గారు సౌత్ ఆఫ్రికాలో డెవలప్ చేశారో దానికి కూడాను ఒక రకంగా ప్రేరణ కస్తూర్బా గాంధీ గారి నుంచే గాంధీ గారికి లభించింది. సేవాగ్రహం ఆశ్రమంలో బాపు కుటీతో పాటు మరిన్ని కుటీరాలు ఉన్నాయి. ఇక్కడున్న ప్రతి కుటీరానికి ఒక ప్రాశస్త్యం ఉంది, ఒక ప్రాముఖ్యత ఉంది. ఇప్పుడు మనం ఆఖరి నివాస్, ద లాస్ట్ రెసిడెన్స్ అనేటువంటి కుటీరంలో ఉన్నాం. ఈ కుటీరాన్ని జమ్నాలాల్ బజాజ్ గారు, ఎవరైతే మహాత్మా గాంధీ గారి యొక్క 5వ పుత్రుడిగా భావించబడతారో, ఎవరైతే ఆశ్రమానికి కావాల్సినటువంటి స్థలాన్ని దానంగా ఇచ్చారో, వారు తను నివసించడానికి, గాంధీ గారి బాపు కుటికి దగ్గరలో ఉండి ఆయనకి సన్నిహితంగా ఉండటానికి ఆయన నిర్మించుకున్నారు దీన్ని. కొన్నాళ్ళు ఇక్కడ ఆయన బస చేశారు. తర్వాత ఒకసారి గాంధీ గారికి విపరీతమైనటువంటి దగ్గు వచ్చింది. డాక్టర్లు ఏం చెప్పారంటే, మీరు ప్రత్యేకంగా ఈ కుటీరంలో బస చేసి కొన్నాళ్ళు ఇక్కడ నివసించండి అని చెప్పేసి కోరినప్పుడు గాంధీ గారు తన యొక్క స్వస్థత కోసం ఇక్కడ బస చేశారు. ఆ టైంలో ఈ తూర్పున ఉన్నటువంటి వరండాలో ఆయన ఎండలో కాసేపు సేద తీరేవారు. సన్ బాత్, ఈ నేచర్ క్యూర్ విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఆయన ఇక్కడ ప్రాక్టీస్ చేసేవారు. తర్వాత 1946లో ఆయన ఇక్కడ నివసిస్తున్న టైంలోనే ఇక్కడ నుంచి ఆగస్ట్
25వ తేదీన ఢిల్లీకి బయలుదేరి వెళ్ళారు. ఢిల్లీకి బయలుదేరి వెళ్ళిన తర్వాత ఆ టైంలో భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించేటువంటి సమయం అది. చాలా త్వరితగతిన అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ టైంలో వారు ఢిల్లీలో ఉన్నారు. 1948 జనవరి 30 సాయంకాలం మహాత్ముడిని హత్య చేశారు. అంచేత 46 జనవరి ఆగస్టు 25న బయలుదేరి వెళ్ళినటువంటి బాపు తిరిగి మళ్ళీ సేవాగ్రామం రాలేదు. అందుకనే దీన్ని ఆఖరి నివాస్ అంటారు, లాస్ట్ రెసిడెన్స్ అనేటువంటి పేరుతోటి ఈ కుటీరం పేర్కొనబడుతుంది. ఇక్కడ గాంధీ గారు తన యొక్క బరువు చూసుకునేటువంటి యంత్రం ఇక్కడుంది. అలాగా ఆయన ప్రతి ఒక్క విషయంలోనూ చాలా జాగ్రత్తగా వ్యవహరించడం, ఆయన యొక్క ఆరోగ్యాన్ని గురించి అత్యంత శ్రద్ధ తీసుకోవటం జరిగేది. ఆది నివాసులు మనం కుసుమ్తాయి గారు ఉన్నారు, వారిని అడిగి ఆది నివాస్ గురించి, దీని చరిత్ర గురించి, గాంధీ గారి నుంచి వారు పొందినటువంటి ప్రేరణ గురించి తెలుసుకుందాం. వారు 1945లో నయీ తాలీం కార్యక్రమం అంటే బేసిక్ ఎడ్యుకేషన్ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. అప్పటి నుంచి వారి ఆశ్రమంలో ఉండటం, గాంధీ గారి యొక్క సందేశం, గాంధీ గారితో కలిసి వారి యొక్క ప్రేరణతో పనిచేయటం వారికి లభించినటువంటి ఒక అమూల్యమైనటువంటి అవకాశం. సో వారి నుంచి మనం ఆది నివాస్ గురించి తెలుసుకుందాం. ఆది నివాస్ కి బారే మే ఆప్ కొంచెం జానకారి దీజియే. तो गांधीजी यहाँ पहले वर्धा में 1933 में वर्धा में आए, क्यों जमुनालाल बजाज के आग्रह के कारण वो वर्धा में आए. वर्धा में कि आने के बाद एरोडा जेल में थे. एरोडा से गांधी उन्होंने निमंत्रण दिया कि गांधी जी को आपको 4 बेटे, मुझे 5वां बेटा मानिए और हमारे वर्धा में आइए. तो उन्होंने ऐसा विचार किया, वर्धा नागपुर सेंटर में आता है, यहाँ से सब जगह जाने की सुविधा हो जाएगी. उनका ठीक है, मैं आता हूँ. 93 में वो वहाँ आ गए वर्धा में. वर्धा में आने के फिर उनके मन में एक ऐसा विचार आया कि अपना ये जो देश है वो देहातों का देश है, देहात में जाके रहना चाहिए. तो उन्होंने अपने उनके साथ जी उनकी शिष्या थी मीराबन, मिस लेड उसका नाम था. तो उसको उसने कहा बापू मैं गांव चुनती हूँ. फिर एक गांव वो मीराबन ने चुना. गांधी जी यहाँ पर 1936 में रहने पाए लेकिन मीराबन 35 में आए. छोटा सा गाँव, 400 लोगों की बस्ती से गाँव नाम था. फिर यहाँ आने के बाद मीराबन ने उनको कहा कि मैंने गाँव चुना. तो उन्होंने उनको फिर कहा कि ठीक है, अपने यहाँ से जमुनालाल जी को जाके बताया कि हम अभी सेगांव में रहने को जाएंगे. जो जैसे उद्योगपति थे ऐसे यहाँ जमींदार थे, इनकी काफ़ी जमीन थी. फिर उन्होंने कहा ठीक है, मैं आपको ज़मीन देता हूँ, आप सेगांव में काम शुरू करिए. सेगांव में फिर उन्होंने ज़मीन दी और हम जो बैठे इसका नाम आदि निवास, इसको मीराबन को उन्होंने जिम्मेदारी दी बनाने के लिए. उसमें 3 कंडीशन उन्होंने रखा. एक तो उस समय 125 रुपये में होना चाहिए. दूसरा कंडीशन था कि यहाँ जो मटेरियल लगेगा, बांस है, बल्ली है, मट्टी है, तो ये अपने गांव के 50 किलोमीटर के अंदर का होना चाहिए. तीसरा कंडीशन रखा कि बढ़ई है, लेबर है, ये सब अपने सेगांव का ही होना चाहिए. इस मुताबिक उनको जिम्मेदारी दी और मीराबन कुछ साथी लेके ये मकान तैयार किया. तो फिर 16 जून ये तैयार होने के बाद मीराबन उनको खबर दी. फिर वर्धा से गांधी जी, कस्तूरबा और कुछ उनके साथी 16 जून 1936 में वर्धा से पैदल चलकर यहाँ पर आए. ఆశ్రమంలో జరుగుతున్న కార్యక్రమంలో బేసిక్ ఎడ్యుకేషన్ కార్యక్రమం ఒకటి, దీన్ని నయ్యి తాలీం అంటారు, మౌలిక విద్య. దీంట్లో చిన్నపిల్లలని వాళ్ళ యొక్క శరీరం, మనస్సు, వారి మేధస్సు ఇవన్నీ వికసింపజేసేటువంటి దిశగా విద్య ఉండాలి. దీని గురించి సేవాగ్రామ ఆశ్రమంలో ఆర్యనాయకం గారు, ఆశాదేవి ఆర్యనాయకం గారు వారు ఈ కార్యక్రమానికి గాంధీ గారి మార్గదర్శకత్వంలో శ్రీకారం చుట్టారు.
మనిషిని తయారు చేసి మంచి పౌరుని తయారు చేసి రెండు విద్య మనకు కావాలి ఈ ప్రయోగాన్ని చేయడానికి నయ్యి తాలిం సంఘ అనేటువంటి సంస్థని మహాత్మా గాంధీ ప్రారంభించారు శ్రీ శివదత్ గారు ఈ నయ్యి తాలిం సంఘకి కార్యదర్శిగా ఉన్నారు వారు ఈ నయ్యి తాలిం ఆదర్శాన్ని తీసుకుని ఇక్కడ ప్రయోగాత్మకంగా ఒక స్కూల్ కూడా నిర్వహిస్తున్నారు వారి ప్రయోగం గురించి నయ్యి తాలిం యొక్క ఉద్దేశాల గురించి వారు ఆశిస్తున్నటువంటి ఫలితాల గురించి వారు సాధిస్తున్న ఫలితాల గురించి మనం వారి నుంచి తెలుసుకుందాం అవి శివదత్ జీ హం చాహతే హై ఆప్కే జో యహాకే ప్రయోగ్ హో రహే హై నయ్యి తాలిం కో లేకర్ ఉస్మే ఉస్కా ఉల్లేఖ క్యా హై ఉస్కా వివరణ దేతే హువే కైసే సేవాగ్రామ్ ఆశ్రమ్ మే నయ్యి తాలిం కీ ప్రయోగ్ పహలే సే చల్తే ఆయా హై ఔర్ ఉస్కే ఉద్దేశ్య క్యా హై లక్ష్య క్యా హై అభీ వో లేకర్ ఆప్ క్యా క్యా యహాన్ పర్ కర్ రహే హై జో స్కూల్ చలా రహే హై ఉస్మే జో रिजल्ट्स आ रहे हैं यानी जो हम चाहते हैं स्टूडेंट्स के साथ में इसके बारे में थोड़ा हमें बताइए नई तालीम का विचार ये ठीक है कि 1937 में अक्टूबर मास में आया लेकिन शिक्षा के बारे में गांधी जी बहुत पहले से सोच रहे थे और उनके अपने शिक्षण काल के समय से ही उनके मन में ये था कि वर्तमान जो शिक्षा पद्धति है ये व्यक्तित्व के विकास के लिए भी और सामाजिक विकास के लिए भी ठीक नहीं है उसका उनको काफ़ी गंभीर अनुभव भी हुआ था कि जब वो बैरिस्टर की पढ़ाई पढ़ी उन्होंने उसके बाद ही लिखते हैं अपनी आत्मकथा में कि मैं बैरिस्टर तो बना लेकिन वकालत कैसे करनी मुझे पता नहीं मैं सोच नहीं पाता था मैं कैसे करूँ इस शिक्षा के प्रति उनका बहुत ज़्यादा मोह भंग हुआ और अपने बच्चों से उन्होंने शिक्षा में प्रयोग करना शुरू किया इंग्लैंड से वापस आके ही यहाँ हिंदुस्तान में भी शुरू किया और साउथ अफ्रीका में जब घर बसाया तो वहाँ अपने बच्चों को उन्होंने स्कूल नहीं भेजा और ये मानते थे कि ये स्कूल में जाने से बच्चे बिगड़ जाएंगे इनकी शिक्षा तो ठीक से नहीं होती है और ये अपने सामाजिक सरोकारों से और सामाजिक संस्कार जो भारतीय पद्धति के हैं उनसे भी दूर हो जाते हैं एक हीन भावना इनके अंदर आती है और अंग्रेजी माध्यम पढ़ाई होने के कारण वो जो कुछ भी उनको पढ़ाया जाता है उसको पूर्ण रूपेण वो ग्रहण भी नहीं कर पाते रघुपति राघव